క్రాక్ సినిమా ఎటువంటి బ్లాక్ బస్టర్ మీ అందరికి తెలిసిందే ఆఫీస్ కి క్రాక్ ని పుట్టించేసింది అటువంటి క్రాక్ సినిమా టోటల్ టాలీవుడ్ కి క్రాక్ వచ్చేసింది కారణం ఎంత ధైర్యంతో వీళ్ళు రిలీజ్ చేస్తారు ఈ సినిమాని అని కానీ అదే ధైర్యంతో రిలీజ్ చేశారు థియేటర్స్ మామూలుగా కాదు యాభై శాతం ఆక్యుపెన్సీతో ఇటువంటి మోత పుట్టించే కలెక్షన్లు యాభై కోట్ల కలెక్షన్లు కలెక్ట్ చేసింది ఇప్పటికీ ఈ క్రాక్ సినిమా పన్నెండు రోజులకి దాదాపు యాభై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది అంటేనే ఒక్కసారి ఆశ్చర్యపోతున్నారు ఇక అదే సమయంలో రామ్ రెడ్ సినిమా పద్నాలుగో తేదీ థియేటర్స్ లోకి వచ్చింది మామూలుగా కాదు మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్న ఈ సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాలు క్రాక్ రెడ్ మాస్టర్ అల్లుడర్స్ మొత్తం టార్గెట్ మాస్ ఆడియన్స్ అయితే సక్సెస్ అయింది ఒక పక్కన క్రాక్ మరొక పక్కన రెడ్ మూవీ క్రాక్ మూవీ పన్నెండు రోజుల కలెక్షన్లు మాంచిన ప్రకారం యాభై కోట్ల క్లబ్ లో చేరింది అదే సమయంలో రామ్ రెడ్ మూవీ ఏడు రోజులకి ముప్పై కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేసింది అంటే మ్యాక్సిమం సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్కి వెళ్తుంది నో డౌట్ పన్నెండు రోజులకి క్రాక్ మూవీ యాభై కోట్ల క్లబ్లో చేరింది అదే సమయంలో రెడ్ మూవీ ఏడు రోజులకి ముప్పై కోట్ల క్లబ్లో చేరింది రెడ్ మూవీ ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది రెడ్ మూవీ కూడా యాభై కోట్ల క్లబ్లో చేరితే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు ఇప్పటికే రెండు సినిమాలు లాభాల వాట పట్టిన టోటల్ గా వరల్డ్ వైడ్ లాభాల వాట పట్టిన ఈ సినిమాలు ఇదే స్ట్రాంగ్ హోల్డింగ్ కంటిన్యూ చేస్తూ అనేక తెలుగు చలన రికార్డులు క్రియేట్ చేయాలని మనమంతా కోరుకుందాం